हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु मैकेनिक। ఈరోజు టాపిక్ వచ్చేసి ఆటో బ్యాటరీ కి ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి। నచ్చితే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోయింది, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోతే ఆటోలో बैटरी की चारजिंग एक्कडम एलागो मीकु चूपिस्तानु। आटो रनिंग लो उंडगा मनकु देनी नुंची देनिकी चारजिंग इंप्रूव अवुतुंदो मीकु चूपिस्तानु, चूडंडी चूसी नेर्चुकोंडी। ओकेना, इगो वच्चेस्तुन्नाम वच्चेस्तुन्नाम। दींट्लो मीकु तेलुसा मनकु बैटरी की चारजिंग एक्किंचे चारजिंग काया अंटारु, अंटे बैटरी डैनमो। చూడండి, చూపిస్తాను, లేకపోతే నేర్చుకోండి, ఓకేనా? ఇదే ఇది కనబడుతుందా? ఇదే బ్యాటరీ, బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కిచ్చేది ముఖ్యంగా ఇదే, దీన్ని ఛార్జర్ అంటారు, అంటే ఆటో బ్యాటరీ ఛార్జర్. ఇది లేకపోతే బ్యాటరీ ఆటోకి ఛార్జింగ్ కాదు। ఇది ఎలాగంటే ఇక్కడ డైనమో ఉంటది, ఆన్ చూపిస్తా, వైర్స్ ఈ కేబుల్ కనబడుతుందా? ఈ కేబుల్, ఈ కేబుల్ అని ఇంకో కింద దీని కింద ఒకటి ఇంకో కేబుల్ ఉంటది। ఆ కేబుల్ వల్ల ఆటో రన్నింగ్ లో ఉండంగా అంటే చాలు అవుతూ ఉంటదిగా, దాని నుంచి ఇప్పుడు సెల్ మోటార్ నుంచి కింద అదుందా ఆ డైనమో నుంచి ఈ ఛార్జింగ్ ఛార్జర్ దీనికి వస్తది, దీని నుంచి వీటి నుంచి మన బ్యాటరీకి ఛార్జింగ్ వెళ్తదన్నమాట, ఛార్జింగ్ ఎక్కుతదన్నమాట। ఇదే మన ఆటోకి ఛార్జింగ్ ఎక్కిచ్చే ఛార్జింగ్ కాయ, ఓకేనా? ఆటో బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కిచ్చే ఛార్జింగ్ కాయ గుర్తుపెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? దీని గురించి ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా? ధన్యవాదములు। అంతేకాకుండా ఇక నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇక్కడ నుంచి ఇంజిన్ ఆయిల్ ఎందుకు కారుతుందో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇదేమిటో మీకు తెలుసుంటే కామెంట్ చేయండి, దీనివల్ల ఏమేం అనర్థాలు ఉన్నాయో, దీన్ని టైం టు టైం ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం, ఓకేనా? బాయ్।